విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి అన్నారు. కొడిమ్యాల హైస్కూల్ హెచ్ఎం గుడి రఘుపతి రెడ్డి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రఘుగౌతమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి మమత, ఎంపీటీసీ రాజేశ్వరి, టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. రిజల్ట్ వచ్చింది షెంపీరును మల్లేష్ ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చి మా ఫాదర్ కాళ్ళ మీద పడ్డాడు. నా లైఫ్లో మర్చిపోలేను. అంటే ఒక ఒక ఇంత గౌరవం వస్తుందని చెప్పేసి నేను అంటే మా ఫాదర్ ఇంత గౌరవం ఉందా అని చెప్పేసి మీ నాన్న నా తండ్రి పొజిషన్ ఊహించుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఘనంగా సన్మానించుకుందామని చెప్పేసి అన్నాడు. అది అంతకన్నా ఎక్కువ అయితే ఏం చెప్పలేను. ఇందాక ఇక్బాల్ సార్ అన్నట్టు ఒకప్పుడు మమ్మల్ని రౌపతి రెడ్డి సార్ కొడుకులనేవాళ్ళు ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి గౌరవనీయులు పెద్దలు అన్నగారు రఘుపతిరెడ్డి గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షమైనటువంటి పెద్దల ఆనందరావు గారు, ఈ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రఘుపతిరెడ్డి గారి శివభాషులందరికీ మిత్రులందరికీ శిరస్సు నుంచి నమస్సుమార్జలు తెలియజేస్తూ ఈ పాఠశాల పూర్వ విద్యార్థులకు విద్యార్థులకు శుభాశిస్తూ చాలా సంతోషం. నా అదృష్టం కూడా ఒక మంచి ఉపాధ్యాయుడి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం